అంతర్రాష్ట్ర రవాణాపై ఆంక్షలు ఎత్తివేయాలని అన్ని రాష్ట్రాల సీఎస్లకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖ ఆదేశించారు. వ్యక్తులు వస్తువుల రవాణాపై ఎలాంటి ఆంక్షలు ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. ఆంక్షలతో ఆర్థిక కార్యకలాపాలు ఉపాధిపై ప్రభావం పడుతుందన్నారు ఆయన. ఆంక్షలు విధిస్తే నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని అజయ్ భల్లా హెచ్చరించారు. అంతర్రాష్ట్ర రవాణాలు అంటే ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వెళ్లడానికి ఇప్పటి వరకు ఉండేటువంటి ఆంక్షలు ఏమైనా ఉంటే పూర్తి స్థాయిలో ఎత్తివేయాలని చెప్పి కేంద్ర హోంశాఖ నుంచి రాష్ట్రాలకు ఆదేశం వచ్చింది. ఇప్పటి వరకు ఐచ్ఛికంగా అంటే ఆప్షనల్ గా ఉంచినటువంటి పరిస్థితి, ఆయా రాష్ట్రాల కేసులకు అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వారు వారు ఆంక్షలు విధించుకోవచ్చు. కొన్ని రాష్ట్రాలు తమ రాష్ట్రంలోకి వచ్చిన వాళ్ళకి క్వారంటైన్ విధించడం, అలాగే టెస్టులు చేసి లోపలికి పంపించడం, కొంతమందికి అనుమతి లేకపోతే లోపలికి పంపించుకుని ఉండడం లాంటివి కొన్ని రాష్ట్రాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అన్ని రాష్ట్రాలు కూడా అంతర్రాష్ట్ర నిబంధనలు ఎత్తివేయాలని చెప్పి స్వేచ్ఛగా రవాణా చేయడానికి అనుమతులను ఇవ్వాలని చెప్పి మ్యాండేటరీ చేస్తూ హోంశాఖ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ఆంక్షలు పెట్టినట్టయితే అది ఆదేశాలు ఉల్లంఘించినట్లుగా తీసుకోబడుతుందని హోంశాఖ ఈ ఆదేశాల్లో తెలియజేసింది. అంతర్రాష్ట్ర రవాణాకు సంబంధించి కేంద్రం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు హోంశాఖ నుంచి లేఖ వచ్చింది. రాష్ట్ర సీఎస్లకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖ ద్వారా ఆదేశించారు. వ్యక్తులు వస్తువుల రవాణా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, వాటి మీద ఎలాంటి ఆంక్షలు విధించకూడదు. దీనివల్ల ఉపాధి అలాగే కార్యకలాపాలకు నష్టం వాటిల్లుతోందంటూ ఆయన ఈ లేఖలో వ్యాఖ్యానించారు. అలాగే ఇతర రాష్ట్రాలకు వెళ్లేటటువంటి వారిని ఆంక్షలు విధించి ఆపినట్లయితే ఆదేశాలు ఉల్లంఘించినట్లుగా భావించి కఠిన చర్యలు తప్పవంటూ కూడా ఆయన ఈ లేఖలో ప్రస్తావించారు. హోంశాఖ నుంచి రాష్ట్రాల సీఎస్లకు ఈ లేఖ అందింది.